హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్ నేను మీ పరమేశ్వర్ సార్ ఈరోజు మనము డిఎస్సిలో అత్యంత కీలకమైనటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్లో నుంచి ముఖ్యమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని డిస్కస్ చేద్దాం రైట్ వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల అంతర్సంబంధాల అధ్యయనం అని నిర్వచించినది ఎవరు సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల అంతర్సంబంధాల అధ్యయనం అని నిర్వచించినది ఎవరు రైట్ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే జేమ్స్ హెమింగ్స్ వెస్లీ జేఎం ఫారెస్టర్ ఎంపీ మొఫట్ అనేటువంటి ప్రధానమైనటువంటి శాస్త్రవేత్తలు కలరు మరి వీళ్ళు అందులో చెప్పినటువంటి ఒక్కొక్క వ్యక్తిని చూసినట్టు ఉదాహరణకు జేమ్స్ హెమింగ్స్ ఆయన ఏం చెప్పాడు అట్లా ఉంచండి నెక్స్ట్ వెళ్తే వెస్లీ ఈ వెస్లీ విధానం ప్రకారం విబి వెస్లీ మనకేమని ప్రతిపాదించడం జరిగింది అంటే వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే ఏమంటున్నాడు వివిధ వెస్ట్లీ దగ్గర చూడండి వివిధ సామాజిక అధ్యయనాల విభాగం అంటే వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే ఏమంటున్నాడు మనకు సాంఘిక అధ్యయనం అంటున్నాడు వివిధ సామాజిక అధ్యయనాల విభాగం మరి ఇక్కడ ఏమడిగిండు చారిత్రక భౌగోళిక అన్నాడు చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల పట్ల అంతర్ సంబంధాల అధ్యయనమే అంటున్నాడు అంటే సాంఘిక శాస్త్రంలో మనకు చారిత్రక సంబంధించిన భౌగోళిక సంబంధించిన అంతర్ సంబంధాల అధ్యయనం అంటున్నాడు మరి ఇక్కడ వెస్ట్లీ చెప్పింది వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అంటున్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు మరి రెండోది మూడోది తీసుకుంటే జేఎం ఫాస్టర్ జేఎం ఫాస్టర్ ఏమని పేర్కొన్నాడు అంటే ఇక్కడ జేఎం ఫాస్టర్కి తీసుకున్నట్లయితే ఇక్కడ సమాజ అధ్యయనం మరియు సమాజం ఏర్పడిన విధానం సమాజం యొక్క విద్యార్థుల బాధ్యత ప్రవర్తన వీటన్నిటి గురించి అధ్యయనం చేసేటువంటిదే సాంఘిక అధ్యయనం అని పేర్కొనడం జరిగింది అంటే సమాజ అధ్యయనము మరియు సమాజంలో ఏర్పడిన వివిధానం మరియు సమాజం యొక్క విద్యార్థుల యొక్క బాధ్యత ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని డెఫినేషన్ చెప్పినది ఎవరు అని అంటే మనకు జేఎం ఫాస్టర్ కాబట్టి ఇది కూడా మనకు కాదు మనకు కావాల్సింది చారిత్రక భౌగోళికం అలాగే తీసుకున్నట్టయితే జేమ్స్ హెమింగ్స్ ఈయనేమని చెప్తున్నాడు అంటే చారిత్రక భౌగోళిక విశాల విషయాల సంబంధం గురించి నిర్వచించేది సాంఘిక అధ్యయనం అంటున్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఏమవుతుందంటే ఒకటి ఆన్సర్ అవుతుంది రైట్ ఇంకా చూద్దాం అలాగే ఎంపీ మఫుట్ అన్నాడు ఎంపీ మఫుట్ ఏమంటున్నాడు ఎంపీ మఫుట్ ఇది ఆన్సర్ మనకు రైట్ ఎంపీ మఫూట్ ఈయన యొక్క నిర్వచనం కనుక తీసుకున్నట్టయితే సో ఇక్కడ జాగ్రత్తగా ఉంటే జీవితం అనేది ఒక కళ లాంటిది అంటే లైఫ్ ఈజ్ ఏ ఆర్ట్ జీవితం ఒక కళ ద అయితే ఈ కళను గురించి అవగాహనను కల్పించేది ఈ కళను గురించి అవగాహన కల్పించేది సాంఘిక అధ్యయనం అంటున్నాడు సో కాబట్టి ఇక్కడ జీవితం ఒక కళ సో కళ గురించి అవగాహన కల్పించేది సాంఘిక అధ్యయనం అంటున్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు అంటే మనకు ఇక్కడ విషయం ఏంటంటే డెఫినేషన్స్ ఇది ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ సంబంధించింది రైట్ కాబట్టి ఇక్కడ వెస్ట్లీ వెస్ట్లీ ఏమంటున్నాడు వెస్ట్లీ ఏమంటున్నాడు అంటే వెస్ట్లీ ఏమంటున్నాడు అంటే వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సామా సాంఘిక అధ్యయనం అంటున్నాడు కాబట్టి కాదు రైట్ ఎంపీ మఫూట్ ఏమంటున్నాడు ఎంపీ మఫూట్ ఏమంటున్నాడు అంటే ఎంపీ మఫూట్ ఏమంట ఎంపీ మఫూట్ ఏమంటున్నాడు అంటే ఇక జీవితం అనేది ఒక కళ ఈ కళ గురించి సో అధ్యయనం చేయడము లేదా దాని గురించి అర్థం చేసుకోవడం కావచ్చు వాటి అవగాహన కల్పించేది సాంఘిక అధ్యయనం అంటుండే కూడా కాదు రైట్ నెక్స్ట్ తీసుకుంటే జేఎం ఫారెస్టర్ ఈ జేఎం ఫారెస్టర్ జేమ్ ఫారెస్ట్ ఏమంటున్నాడు మనకంటే సమాజ అధ్యయనం గురించి సమాజం ఏర్పడిన విధానం గురించి సమాజం విద్యార్థుల యొక్క బాధ్యత గురించి ప్రవర్తన నియమాల గురించి తెలియజేసేదే సాంఘిక అధ్యయనం అంటున్నాడు సో కాబట్టి ఈ మూడు కాదు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు జేమ్ ఛమింగ్ ఓకే మింగ్ ఈయన చెప్పింది ఏంటంటే సాంఘిక అధ్యయనం అంటే మరియు ఏంటిది అన్నాడు చారిత్రక చారిత్రక భౌగోళిక సాంఘిక విషయముల యొక్క సంబంధాల అంతర్ సంబంధాల అధ్యయనము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి రైట్ కాబట్టి మనము సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళి ఈ యొక్క డెఫినేషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా ఇంకా మిగతా డెఫినేషన్ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం జెయిన్ ఫారెస్టర్ ప్రకారం సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం కానిది ముఖ్య ఉద్దేశము కానిది అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ముఖ్య ఉద్దేశం కానిది మరి ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏందో చూస్తే క్వశ్చన్స్ ఒక్కొక్కసారి చూద్దాం విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించుట రైట్ సాంఘిక శాస్త్రం అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించే విధంగా ఉండాలి సో కాబట్టి కానిది అన్నాడు కాబట్టి ఇది ఇది అవును కాబట్టి ఇది కాదు రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళితే ప్రపంచాన్ని గురించి అవగాహన కలగజేయడం ప్రపంచాన్ని గురించి అవగాహన కలగజేయడం రైట్ సాంఘిక అధ్యయనం అంటే ప్రపంచం గురించి అవగాహన కలగజేస్తుంది కాబట్టి ఇది కూడా ఆ కరెక్టే కాబట్టి మనకు కరెక్ట్ కానిదండి ముఖ్య ఉద్దేశం కానిది అన్నాడు దాని గురించి చూద్దాం రైట్ నెక్స్ట్ ఏమన్నాడు సామాజిక సంక్షేమం కంటే వ్యక్తి సంక్షేమానికి ప్రథమ స్థానం ఇవ్వడం రైట్ ఎప్పుడైనా చూడండి ఇందులోనే కనిపిస్తుంది సామాజిక సంక్షేమమే ముఖ్యం వ్యక్తి సంక్షేమానికి ప్రథమ స్థానం ఇవ్వడం జరుగుతుందని అసలు వ్యక్తి వ్యక్తి కంటే సమాజం గొప్పది కాబట్టి ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం కాదు ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే సామాజిక సంక్షేమం సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది రైట్ కాబట్టి ఇక్కడ సామాజిక సంక్షేమం కంటే వ్యక్తి సంక్షేమం ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ తప్పు కాబట్టి మనకు కావాల్సిన ఉద్దేశం కానిది ఏది అన్నాడు ఇది కాదు అర్థమవుతుందా రైట్ మూడవది తీసుకుందామంటే ఇది ఎందుకు చూ కాదు ఒక దేశం ఒక దేశం మరొక దేశంపై ఆధారపడే తత్వం తెలియజేయడం ఆధార పడే తత్వం తెలియజేయడం రైట్ ఇక సాంఘిక అధ్యయనం అంటే ఏంటి ఒక దేశం మరొక దేశం పైన ఏ విధంగా ఆధారపడుతుంది ఆధారపడే ఏర్పడే విధా ఆధారపడే విధానం ఏంది ఎందుకు ఆధారపడుతుంది ఈరోజు సామాజికంగా వివిధ దేశాలు ఒక దేశం పైన మరొక దేశం ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ సాంఘిక అధ్యయనం అంటే అన్ని దేశాల గురించి అధ్యయనం చేయడం వాటి జీవన విధానాల గురించి అధ్యయనం చేయడం అనేది ఇందులో అంతర్భాగం అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ కానిది అనేటువంటి క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఏంది సో జేమ్స్ ఫారెస్ట్ జేఎం ఫారెస్ట్ ప్రకారంగా ఇక్కడ సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది కాదంటే సామాజిక సంక్షేమం కంటే వ్యక్తి సంక్షేమానికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది వ్యక్తి సంక్షేమానికి ప్రథమ స్థానం ఇవ్వలేదు ఇక్కడ సమాజానికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ తప్పు ఉంది కాబట్టి మూడోది మనకు ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా రైట్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ అంతకన్నా ముందు జ్ఞానాత్మక రంగంలోని మూడవ లక్ష్యం అన్నాడు జ్ఞానాత్మక రంగం రైట్ ఇక్కడ బ్లూమ్స్ టాగానమీ బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం కనుక తీసుకున్నట్లయితే బ్లూమ్స్ వర్గీకరణ తీసుకున్నట్లయితే మనకు అందులో లక్ష్య అంటే బ్లూమ్స్ వర్గీకరణ తీసుకునే జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి సో లక్ష్యాలు ఏమున్నాయి అందులో తీసుకున్నట్టయితే మనకు జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం అనేటువంటివి ఇక్కడ లక్ష్యాలు ఉన్నాయి అయితే మనకు జ్ఞానాత్మక రంగంలోని మూడవ లక్ష్యము అన్నాడు మూడవ లక్ష్యం అని కానీ తీసుకున్నట్లయితే రైట్ ఉదాహరణకు ఇలా ఉంటుంది మనకు సో ఇక్కడ మనం డయాగ్రామ్ తీసుకుంటే రైట్ ఇక్కడ కింది వరుస నుంచి వెళ్తే ఇల్లు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు మొత్తము సరళం నుండి సంక్లిష్టం వైపుగా వెళ్తుంటాం మూడు సో నాలుగు ఐదు ఆరు ఇలా ఉన్నాయి సోపానాలు అనుకోవచ్చు రైట్ మొదటగా ఏముంటుంది అంటే సో జ్ఞానం ఒకటో నెంబర్ వేసుకోండి జ్ఞానం ఉంటుంది రెండవ తీసుకున్నాం అనుకో రెండవది ఏంటిది జ్ఞానము అవగాహన ఏముంటుంది ఇక్కడ అవగాహన మరి అవగాహన ఇందులో లేదు రైట్ నెక్స్ట్ మూడవ తీసుకుందాం రైట్ మూడవది ఏంటిది వినియోగము వినియోగము మూడవది ఏంటిది అంటే వినియోగం రైట్ ఇందులో మూడో స్టేట్మెంట్ ఉంది జ్ఞానాత్మక రంగంలో బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగము భావ రంగము మానసిక చలనాత్మక రంగాలు ఉన్నాయి అయితే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన వాటిలో మనకు సోపానాలను తీసుకున్నట్లయితే లక్ష్యాలను తీసుకున్నట్లయితే మూడవ లక్ష్యం ఏముంటుంది అంటే మనకు వినియోగం ఇంకా తర్వాత తీసుకున్నాం అనుకోండి నాలుగోది జ్ఞాన జ్ఞానము అవగాహన వినియోగము నాలుగవది ఉంటుంది ఏంటిదంటే విశ్లేషణ ఐదవది ఉంటుంది దాని పేరు ఏం పేరంటే సంశ్లేషణ ఆరవ సోపానము లేదా ఆరవ లక్ష్యం ఏముంటుందంటే మూల్యాంకనం ఇలా ఉంటాయి అయితే ఇక్కడ మనకు మొదటగా ఉన్నటువంటిది ఏమన్నాము జ్ఞానము మొదటగా ఉన్నది ఏంటిది జ్ఞానం రైట్ ఇక్కడ జ్ఞానాత్మక రంగం మన జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇలా ఉన్నాయి అయితే మనకు అడిగింది ఏంది క్వశ్చన్లో జ్ఞానాత్మక రంగంలోని మూడవ సోపానం ఏది అన్నాడు లేదా మూడవ లక్ష్యం ఏది మూడో లక్ష్యం ఏదంటే ఇందులో జ్ఞానము ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ది ఫస్ట్ సోపానం లేదా ఫస్ట్ లక్ష్యం రెండోది అవగాహన ఉండాలి ఇందులో ఆప్షన్లో లేదు మనకు రైట్ మూడోది ఏముంది వినియోగం రైట్ కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు వినియోగం అదే విశ్లేషణ ఉంది విశ్లేషణ ఏమవుతుంది నాలుగవ స్టేట్మెంట్ అవుతుంది నాలుగవ లక్ష్యం సంశ్లేషణ ఉంది సంశ్లేషణ ఎన్నోది అవుతుంది ఐదవది అవుతుంది ఇగో ఇది నాలుగవది అవుతుంది ఇది ఒకటి ఐదవది అవుతుంది జ్ఞానం అనేది ఒకటోది అవుతుంది రైట్ వినియోగం అనేది మూడవది అవుతుంది కాబట్టి బ్లూమ్స్ టాక్జానమీలో సో ఈ బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలని ఆరు లక్ష్యాలు ఉన్నాయి ఇది గురించి కొద్దిగా డీటెయిల్గా చూద్దాం ఎందుకంటే మన గత ఎగ్జామ్లో కూడా ఎక్కువ సార్లు ఈ ఏరియా నుంచి బిట్ రిపీటెడ్గా రావడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా మనం చూస్తే వాస్తవానికి ఇక్కడ బ్లూమ్స్ మూడు రకాలైనటువంటి అంటే బ్లూమ్స్ ప్రకారంగా జ్ఞానాత్మక రంగం గురించి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం అంటే ఎక్కువ బాగా మెన్షన్ చేయడం జరిగింది అందులో తీసుకున్నట్లయితే రైట్ ఇక్కడ చూడండి జ్ఞానము సో జ్ఞానమోనము రైట్ ఇక్కడ చూస్తే జ్ఞానము జ్ఞానము తర్వాత జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఆరు రెండవది ఏంటంటే అవగాహన మూడవది వినియోగము సో నాలుగవది విశ్లేషణ ఐదవది సంశ్లేషణ ఆరవది మూల్యాంకనం సో ఇది మనకు జ్ఞానాత్మక రంగానికి బ్లూమ్స్ వర్గీకరించినటువంటి వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు రైట్ అదే మరి ఈ జ్ఞానాత్మక రంగం మీద స్పెషల్గా చెప్పిన వ్యక్తి ఎవరంటే గ్లోమ్స్ అదే భావావేశ రంగం పైన కనుక తీసుకున్నట్లయితే భావావేశ రంగం ఏదైతే ఉందో ఇందులో మనకు సో ప్రధానంగా పేర్కొన్న వ్యక్తులు ఇద్దరు రైట్ అందులో ఒక ఆయన తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రైట్ అలెగ్జాండర్ అండ్ క్రాత్హాల్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు వారి ప్రకారంగా రైట్ ఫస్ట్ ఇక్కడ చూస్తే మరి ఇందులో ఏముంది సో భావావేశ రంగంలో కనుక తీసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఇందులో ఉండే సోపానాలు ఐదు సోపానాలు భావేశ రంగంలో ఉండే సోపానాలు ఐదు ఒకటేంటిది గ్రహించడం ఒకటి గ్రహించడం రెండవదేంటిది ప్రతిస్పందించుట అంటే గ్రహించిన దానిపైన స్పందించడం మూడోదేంటి దానికి వాల్యుయేషన్ చేయడం విలువ కట్టడం నాలుగోదేది వ్యవస్థాపన ఐదోదేంది స్థిరస్థాపన అంటే ఫైనల్గా నేర్చుకున్నటువంటి దాన్ని ఫైనల్గా కంక్లూజన్ చేసుకోవడం అనమాట రైట్ ఇలా ఐదు సోపాన ఐదు సోపానాలు భావావేశం మరి జ్ఞానాత్మక రంగం అనేది దేనికి సంబంధించింది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఏంటంటే మరియు మెదడుకు మరియు మెదడు ఆలోచనలకు సంబంధించినటువంటిది ఏదైతుందో అది జ్ఞానానికి సంబంధించిన అంశాలన్నిటికీ అంటే సింపుల్గా మె మెదడుకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేసేటువంటిది జ్ఞానాత్మక రంగం అని చెప్పొచ్చు రైట్ దీన్ని బాగా చెప్పాలనుకుంటే ఇక్కడ ప్రజ్ఞ మరియు వల్ల వేయడం విజ్ఞప్తికి తెచ్చుకోవడం ఇలా ఏవైతున్నాయో ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది అంటే సింపుల్గా మెమరీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీన్ని మనం జ్ఞానాత్మక రంగం అంటాం ఇక రెండవ తీసుకున్నట్టయితే భావావేశ రంగం భావావేశ రంగం అంటే కోపము ప్రేమ ద్వేషము ఓకే నా సూయ ఈర్ష్య ఇలాంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనసుకు సంబంధించింది హార్ట్ ఏదైతే ఉందో హార్ట్కు సంబంధించింది జ్ఞానాత్మక రంగం బ్రెయిన్కి సంబంధించినటువంటిది రైట్ కాబట్టి ఇందులో గ్రహించడం దానికి ఏం స్పందించడం దానికి విలువ కట్టడం వ్యవస్థాపన శిలస్థాపన ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగంలో ఉండే సోపానాలు మరియు లక్ష్యాలుగా చెప్పవచ్చు ఇది హార్ట్కి సంబంధించినటువంటిదిగా భావించవచ్చు రైట్ అలాగే ఇక మూడో తీసుకుంటే మానసిక చలనాత్మక రంగం అంటే ఇది శరీరానికి సంబంధించింది శరీరానికి సంబంధించి కృత్యాలకు సంబంధించింది సో మానసిక కృత్యాలు రైట్ అలాగే శారీరక కృత్యాలు ఉన్నాయో అంటే ఫిజికల్ వర్క్ అనమాట బాడీకి సంబంధించిన అంశాలు అంటే అనుకరణ అంటే ఒకరిని చూసి అనుకరించడం ఏదైతే అనుకరణ రైట్ ఈ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అవుతాయి అందుకని కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రైట్ అలాగే తీసుకున్నట్లయితే అనుకరణ రైట్ ఇంకేమన్నాడు అస్తలాఘమం అస్తలాఘం అంటే అనుకరణ అంటే చూసి చేయడం అస్తలాఘం అంటే సొంతంగా ప్రయత్నించడం సొంతంగా చేయడం సునిశ్చిత సునిశ్చిత్వం సునిశ్చిత్వతత్వం సునిశితత్వం సునిశ్చితత్వం అంటే అందులో స్పెషలైజేషన్ నైపుణ్యం ప్రదర్శించడం ఓకే తను సొంతంగా చేయడం ఉందో అది అని సమన్వయం సమన్వయం అంటే రైట్ ఇక్కడ సమన్వయం ఏదైతే ఉందో సమన్వయం ఏంటి సమన్వయం అంటే సో అనుకరించడం కానివ్వండి రైట్ హస్తలాభం కానివ్వండి సునిశ్చత్వం కానివ్వండి వీటన్నిటి తన నియంత్రణలో ఉంచుకుంటూ వాటన్నిటిని సమన్వయం చేసుకునేటువంటి విధానం ఉందో దాన్ని సమన్వయం అంటాం సహజీకరణ అంటే సిద్ధంగా మరి ఆ కృత్యాన్ని చేయడం న్యాచురల్గా స్వతహాగా సహజసిద్ధంగా కనుక కృత్యాన్ని నిర్వహించినట్లయితే అలాంటి వాటిని సహజీకరణ అంటాం రైట్ ఇలా మనకు ఇవన్నీ కూడా మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు రైట్ జ్ఞానాత్మక రంగంలో ఎన్ని ఉన్నాయంటే జ్ఞానాత్మక రంగంలో వచ్చేసి ఆరు ఉన్నవి సోపానాలు రైట్ ఆరు ఉన్నవి రైట్ అలాగే తీసుకున్నట్లయితే భావావేశ రంగంలో తీసుకున్నట్లయితే ఐదు ఉన్నవి ఐదు ఉన్నవి మానసిక చలనాత్మక రంగంలో తీసుకున్నట్లయితే ఐదు ఉన్నవి ఈ సోపానాలు వరుసగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం దీన్ని ఇంకొక డయాగ్రామ్లో చూపిస్తే ఇక్కడ చూడండి అండర్సన్ క్రాతాల్ వర్గీకరణ అంటే బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ప్రస్తుత కాలానికి అనుగుణంగా సవరిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చిర్రు దాన్ని సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అనుకోవచ్చు దీన్ని చెప్పిన వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వందలు అండర్సన్ హాల్ అనేటువంటి వ్యక్తులు సో వీళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరులో బ్లూమ్స్ వర్గీకరించినది అతని ప్రకారంగా బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారంగా తీసుకున్నట్టయితే మనము చూడండి జ్ఞానం జ్ఞానానికంటే మెరుగైనటువంటిది సో దానిపైన ఇంకా సంక్లిష్టమైనటువంటిది ఏంటంటే గ్రహించడం రైట్ లేదు అవగాహన మూడో తీసుకున్నట్టయితే అనువర్తించడం అనువర్తన అనువర్తించుట లేదా వినియోగము అంటే ఇప్పుడు ఏంది గ్రహించడం కంటే బలమైనది మరియు వివరణాత్మకమైనది మరియు క్లిష్టమైనది కూడా చెప్పుకోవచ్చు అంటే ఒకదానికిది అంటే పైకి వెళ్తున్న కొద్ది సరళత్వం స సంక్లిష్టం నుంచి సరళత్వం వైపుకి వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు విశ్లేషణ సో నాలుగో సోపానం ఐదోది సంశ్లేషణ ఆరోది మూల్యాంకనం మరి దీన్నే సవరించి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో అండర్సన్ హాల్ ఇద్దరు వ్యక్తులు సో ప్రతిపాదించినటువంటి సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ఏదైతుందో ఇందులో మార్పులు జరిగినాయి మార్పులు జరిగినాయి పదాలను మార్చడం జరిగింది పొజిషన్లు కూడా పొజిషన్స్ మారడం జరిగింది అంటే పదాల మార్పు జరిగింది ఒకే స్థానాల మార్పు జరిగింది ఒకే పదాల అర్థాలు అంటే పద పదాలు మారడం జరిగింది ఏమున్నది ఇక్కడ జ్ఞానము అన్నాడు జ్ఞానంలో ఏం తీసుకొచ్చింది ఇక్కడ పదం మారింది ఏం మారింది గుర్తుకు తెచ్చుకోవడము అన్నాడు ఓకేనా గుర్తుకు తెచ్చుకోవడం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం రైట్ ఇంకా గ్రహించడం గ్రహించడం అంటే అవగాహన ఇది కావనంగా ఉంది రైట్ అనువర్తించడా లేదా వినియోగము ఇది కూడా మార్పు లేదు రైట్ విశ్లేషణ ఇది కూడా సేమ్ ఉంది మూల్యాంకనం యాక్చువల్గా బ్లూమ్స్ వర్గీకరణలో ఎన్నో పా ఎన్నో అంశంగా ఉండేది ఇది ఆరో అంశంగా ఉండేది కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమైంది ఇది అంశ ఐదో అంశంగా ఉండిపోయింది రైట్ అదే సంశ్లేషణ ఇది ఎన్నో అంశంగా ఉంది ఇక్కడ ఐదో అంశంగా ఉంది కానీ అదే అండర్సన్ సన్ ప్రకారం ప్రకారం ఎన్నోది ఇది ఆరోదైంది ఆరోది అవడమే కాకుండా ఇక్కడ సంశ్లేషణ అనే దాన్ని ఏమని మార్చిండు సృష్టించుటగా మారింది ఇలా గుర్తుకు తెచ్చుకోవడం జ్ఞానము అనువర్తన విశ్లేషించుట మూల్యాంకనం సృష్టించుట ఇలా ఈ ఆరు సోపానాలు ఇవి ఎవరి ప్రకారంగా అంటే అండర్సన్ క్రాత్ హాల్ ప్రకారంగా వీళ్ళు ఎప్పుడు ప్రతిపాదించారండి రెండు వేల ఒకటి ఇరవై ఒకటో శతాబ్దంలో చెప్పుకోవచ్చు రైట్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ రైట్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం నాన్న రైట్ ఇంకేమన్నాడు ఇక్కడ విద్యార్థి అడవుల సంరక్షణకు సూచనలు ఇస్తాడు ఇది ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ సో అడవుల రక్ష సంరక్షణ కోసం విద్యార్థి అడవుల సంరక్షణ కోసం విద్యార్థికి అడవులు అంటే ఆ అడవులను అరికివేయడం వలన భూగోళం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ లాంటి ప్రక్రియలు కావచ్చు అలాగే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కావచ్చు వాతావరణంలో జరిగే మార్పులన్నిటికి కారణం అడవులు తరిగిపోవడమే అంటే డిఫారెస్టేషన్ అనేటువంటి భావనని సృష్టించుకొని అతడు ఫైనల్గా మనకు సలహా ఇవ్వడం అంటే సూచనలు ఇవ్వడం జరిగింది ఏంటిది అడవులు నశించిపోతే ఇవి భూగోళం వేడెక్కుతుంది వాతావరణం వేడెక్కుతుంది గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుందనేటువంటి దాన్ని అప్లై చేసుకోవడం జరిగింది సో తద్వారా మనకు సూచనలు ఇచ్చాను ఏమైనా విద్యార్థి అడవుల సంరక్షణకు సూచనలు ఇచ్చాడు సూచనలు ఇవ్వడం జరిగింది అంటే అతడు నేర్చుకో జ్ఞానం వచ్చింది మనకి ఒక అవగాహన కూడా వచ్చి ఫైనల్గా దానికి వినియోగించుకొని మనకు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు రైట్ కాబట్టి ఇక్కడ సూచనలు ఇస్తాడు ఇది ఏ లక్ష్యం యొక్క సృష్టికరణ ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే ఇక్కడ నైపుణ్యం నైపుణ్యం అంటే ఏంది ఇక్కడ ఏదైనా ఒక ఉదాహరణకు విద్యార్థి బోర్డు పైన ఒక పటాన్ని వేగంగా గీస్తున్నాడు అంటే అతడు ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అతడు సాధించే యొక్క లక్ష్యం లేదా స్పష్టీకరణ ఏంటంటే నైపుణ్యం ఆసక్తి అంటే ఒక అంశాన్ని ఎక్కువ సార్లు ఒకే అంశాన్ని పదే 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 చేస్తున్నాడు అంటే దాని పట్ల ఆసక్తి ఉన్నట్టు సో ఇక్కడ అవగాహన అవగాహన అంటే ఒకే ఉదాహరణకు అవగాహనకు రావడం అంటే ఎత్తైన ప్రదేశాలు తిరిగిండు ఎత్తైన ప్రదేశాలు ఎలా ఉంటాయి అంటే చల్లగా ఉంటాయి అని అవగాహనకు రావడం రైట్ అలాగే నెక్స్ట్ ఇంకో ప్రదేశాన్ని తీసుకువెళ్ళినట్లయితే ఇతర ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు సిమ్లా అనేది కూడా చల్లగా ఉంటుంది అని చెప్పగలిగిందంటే అప్పుడు అతడు అప్లై చేసుకున్నట్టు రైట్ అవగాహనకు రావడం అంటే జ్ఞానానికి మించినటువంటిది అవగాహన రైట్ జ్ఞానాత్మక రంగం కనుక బలపడినట్లయితే ఆ జ్ఞానం కనుక సంపాదించినట్టయితే ఆ అంశం పట్ల అతనికి అవగాహన వస్తుంది మరి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ సూచనలు ఇస్తున్నాయి సూచనలు ఇచ్చిన అంటే జ్ఞానమే కాదు అవగాహనతో పాటుగా ఇక్కడ వినియోగించుకుంటున్నట్టు అనమాట వినియోగం ఇక్కడ అడవులను సంరక్షించాలే సంరక్షణ కోసం సూచనలు ఇచ్చే స్థాయికి విద్యార్థి చేరుకోగలిగిందంటే అతడు జ్ఞానం పొందడమే కాకుండా వాటి మీద అవగాహన రావడమే కాకుండా ఇప్పుడు మనకు వినియోగించుకుని నిత్య జీవితంలో వినియోగించుకుంటూ అడవులు నరికి వేస్తు నరికి వేయడం వల్ల ఓకే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది ఓకే కర్బన ఉద్గారాల స్థాయి ఎక్కువ అవుతుంది భూగోళం వేడెక్కుతుంది అనేటువంటి దాన్ని అప్లై చేసుకోవడం జరిగింది సో కాబట్టి ఇక్కడ వినియోగం అనేటువంటిది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం జీవితంలో స్వయంగా చేసిన తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం అలవాట్ల అలవాట్లు సామర్థ్యం కలుగుతాయి సో భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఇక్కడ ఎవరు అభిప్రాయపడ్డారు రైట్ ఇక్కడ ఇది డెఫినేషన్ అనమాట అంటే వారి యొక్క భావనలను తెలియజేయడం జరిగింది ఇక్కడ మరి ఎవరు అంటే జీవితంలో నిత్య జీవితంలో లేదా జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వలన ఎక్కువ వికాసము అలవాట్లు ఎక్కువ వికా అంటే ఏంది జీవితంలో స్వయంగా తెలుసుకోవడం వలన ఎక్కువ వికాసం జరుగుతుంది అలవాట్లు సామర్థ్యాలు పెరుగుతాయని చెప్పడం భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా ఇక్కడ పదాన్ని అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఎక్కువ ప్రయోజనం అనుభవం ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ మాటల ద్వారా భావాల ద్వారా రైట్ ఇక్కడ భావాల భావనలను మాటల ద్వారా కానీ లేదనుకుంటే ఓకే మాటల ద్వారా తెలుసుకోవడం భావాల ద్వారా తెలుసుకోవడం కంటే మాటల ద్వారా తెలుసుకోవడం కంటే ఎక్కువ వికాసం ఏదైతుందో వారి అలవాట్లు ఏవైతున్నాయో ఈ సామర్థ్యం ఏవైతున్నాయో వీటన్నిటిని స్వయంగా తెలుసుకోవడం కంటే కూడా అనుభవం ద్వారా తెలుసుకున్నట్లయితే అది ఎక్కువగా ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతాన్ని లేదా ఒక నిర్ణ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే ఇక్కడ మనకు ఫ్రోబెల్ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి రైట్ హెర్బర్ట్ స్పిన్నర్ ఈయన ఈ భావనని ప్రతిపాదించలేదు రూసో సమాజం గురించి పేర్కొనడం జరిగింది ఫెస్ట్లీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రైట్ విద్యకు విద్య ద్వారా నేర్చుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మనకు ఫ్రోబెల్ అనే వ్యక్తి సో ఈ డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను అవరోహణ క్రమంలో గుర్తించండి అన్నాడు మానసిక చ జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఇది మూడవ రంగం ఇందులో ఉన్నటువంటి సో చలనాత్మక రంగంలో లక్ష్యాలను అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఎక్కువ నుండి తక్కువ కమర్చండి అని అంటున్నాడు మరి ఎక్కువ నుంచి తక్కువకు అమర్చడం అంటే ఇందులో చూడండి ఇక్కడ మనము ఒక ఇంకొక డయాగ్రామ్లో చూద్దాం ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ సర్డే మనకు చూద్దాం ఇందులో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సహజీ మనకు ఎవరి ప్రకారంగా ఇది మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను కనుక తీసుకున్నట్లయితే రైట్ ఇక్కడ ఫస్ట్ చూడండి మనకు ఉండాల్సింది ఏంటంటే ఇక ఇక్కడ చూడండి సహజీకరణం సహజీకరణం పైన ఆధారపడి ఏముంటుంది సమన్వయం సమన్వయం తర్వాత ఏముంటుంది సునిశ్చితత్వం తర్వాత ఏముంది అస్తలాఘవం తర్వాత ఏముంది అనుకరణ అంటే యాక్చువల్గా ఫస్ట్ అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ అంటే పైనుంచి కిందికి వస్తున్నట్టు బుధవారంకి ఇలా తీసుకున్నాం అనుకోండి సో ఈ అవరోహణ క్రమం మానసిక చలనాత్మక రంగం యొక్క అవరోహణ క్రమాన్ని కనుక తీసుకుంటే ఫస్ట్ కింద ఉండేది అంటే దీని అడుగు మొదటిగా ఉండేది కింది స్థాయిలో ఉండేది అనుకరణ ఫస్ట్ ఇక్కడ ఉండేది అనుకరణ అనుకరణ పైన ఉండే సోపానం ఏదైతుందో ఇది తీసుకున్నట్లయితే రెండవది హస్తలాఘవం హస్తలాఘవం రైట్ హస్తలాఘవం పైన ఉండేటువంటిది ఏంటంటే హస్తలాఘవం పైన ఉండేది సునిశ్చితత్వం మనం ఇందాక దృష్టంగా సునిశ్చితత్వం రైట్ దానిపైన ఉండేది ఏంటిది సమన్వయం 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 పైన ఉండేది ఏంటి సహజీకరణం న్యాచురాలిటీ రైట్ ఇక్కడ మనకేమంటే అవరోహణ క్రమం అన్నాడు అంటే ఎక్కువ నుండి తక్కువకు రావడం ఇలా పైనుంచి కిందికి రావడం ఇలా అనమాట ఓకే ఆరోహణ క్రమం అంటే కింది నుంచి పైకి పోతాం అర్థమవుతుందా తక్కువ నుంచి ఎక్కువకు పోతాం ఇక్కడ అవరోహణ అన్నడంటే ఎక్కువ నుంచి పైకి పైనుంచి కిందికి రావడం అంటే ఇక్కడ ఫస్ట్ ఏముండాలి సాజీకరణం ఉండాలి సాజీకరణం ఎక్కడ ఉంది ఫస్ట్ ఇంకో ఇక్కడ ఉంది ఇక్కడ క్వశ్చన్లో ఉంది ఇక్కడ క్వశ్చన్లో ఉంది అంటే ఈ రెండులలో ఆన్సర్ ఉండాలి ఓకే రైట్ చూద్దాం నెక్స్ట్ ఏముండాలి సమ సమన్వయం ఉండాలి రైట్ రెండోది పై నుంచి రెండో ఏమి ఏముండాలి సమన్వయం ఇక్కడ ఎక్కడ ఉంది సమన్వయం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రైట్ ఈ రెండింటిలో ఆన్సర్ చూద్దాం మూడోది ఏమి సునిశ్చిత్వం సునిశ్చితత్వం సునిశ్చితత్వం సెన్సిటివిటీ సెన్సిటివ్ సునిశ్తత్వం ఎక్కడ ఉంది ఇక మూడోది ఇక్కడ అస్తలాగం ఉంది రెండో ఆది కానీ యాక్చువల్గా మూడోది ఉండాలి మనకు సునిశ్చత్వం ఇక్కడే మనకు ఆన్సర్ దొరికిపోయింది రైట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సునిశ్చితం దాని తర్వాత ఏముంది అస్తలాగం తర్వాత ఏముంది అనుకరణ రైట్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది నాలుగవది ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే ఇందులో మనకు లక్ష్యం విద్యా విధానం విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయి ఏదైతుందో ఈ స్థాయిని సూచించే బిందువు ఏదంటే మనకిక్కడ లక్ష్యం ఇక్కడ మనకు మూడు అంశాలు ఉంటాయండి ఏంటిది ఒకటి ఏముంటుందంటే గమ్యము అని గమ్యం ఆశయాలు అలాగే తీసుకుంటే లక్ష్యాలు లక్ష్యాలు ఇక్కడ తీసుకున్నట్టయితే ఆశయాలు ఆశయాలను సాధించినట్లయితే మనకు గమ్యాలు వస్తాయి అంటే ఆశయాల కంటే విశ విశాలమైన దృక్పథం కలిగింది గమ్యం సో గమ్యం కంటే ఇంకా విశాలమైన దృక్పథం కలిగింది ఏంటంటే లక్ష్యాలు ఇక్కడ మనము మనం వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మార్గంలో సా ఆచరించదగినటువంటిది సాధించగలిగే స్థాయిని పొందేది ఫైనల్గా ఏంటిదంటే మనకు లక్ష్యం రైట్ ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే సో ఆశయాలు గనక తీసుకుంటే సాధారణ ప్రకటనను ఏదైతుందో సాధారణ ప్రకటన రూపంలో చెప్పడం ఏదైతుందో సాధారణ ప్రకటన రూపంలో చెప్పడం ఏదైతుందో దాన్ని ఒక ఆశయాలు అంటారు అంటే సాధారణ ప్రకటన రూపంలో గనక చెప్తే దాన్ని ఏమంటాం అంటే మనం సాధించాల్సినటువంటిది ఏదైతుందో దాని ఒక సాధారణ ప్రకటన రూపంలో చెప్తే దాని అంటాం రైట్ అలాగే గనక తీసుకున్నట్లయితే స్పష్టమైనటువంటి ప్రకటనలు స్పష్టమైనటువంటి ప్రకటనలు గనక ఉన్నట్లయితే కొద్ది దాన్ని ఏమంటామంటే గమ్యం అంటాం గమ్యం అంటాం ఈ ఆశయాలను ఆధారపడి గమ్యం నిర్ణయించుకొని గమ్యాలను బేజ్ చేసుకొని ఫైనల్గా మనం సాధించేటువంటి ఏవైతున్నాయో వాటిని లక్ష్యాలు అంటారు రైట్ కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందంటే లక్ష్యం మరి ఉద్దేశం అనేది సంబంధించింది కాదు రైట్ ఈ రకంగా మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట రైట్ థ్యాంక్ యూ మిగతా అంశాలని మనము తర్వాయి భాగంలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ